మరి కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే నమస్తే అండి, మేడం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అవునా, మీకు మీ సందేహం చెప్పండి. సంతానం లేనటువంటి దానికి కారణం ముందు గ్రహించాలమ్మా. ఒకటి ఏమిటంటే, జాతక సంబంధంగా ఏదైనా దోషం ఉన్నదా? జాతకంలో పంచమ భావాన్ని సంతాన స్థానంగా చెప్పుకుంటాం. ఐదవ స్థానం లగ్నము నుంచి ఐదవది సంతాన స్థానం అది. అందువల్ల ఆ సంతాన స్థానంలో ఏదైనా దుష్ట గ్రహాలు ఉండటము, అట్లాగే ఆ సంతాన స్థాన అధిపతి నీచలో పట్టం కానీ శత్రుక్షేత్రాల్లో పట్టం కానీ ఇలాంటివి, ఆ పంచమ భావానికి ఏదైనా భంగాలు ఉంటే వాటికి పరిహారం చేసుకోవటం చాలా మంచిది. రెండవది ఏంటంటే, నాగదోషం వల్ల సంతానం కలగదు. నాగదోషము అనేది ఎప్పుడు తటిష్టిస్తుంది అంటే, దాని శాస్త్రం విధానం కూడా ఎందుకు వస్తుంది నాగదోషము అని అంటే, స్త్రీలు వాళ్ళు బహిష్టైనటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ దుష్ట వస్త్రాలు, దోషగ్రస్తమైనటువంటి వస్త్రాలు ఏ సర్పము నాకన్నా తాకి ఉంటే, అంటే ఎక్కడొక్కడ పారేస్తారు, అది ఏ పాముకో కనుక శ్రేష్ఠ జాతికి తగిలితే వాళ్ళు నాగదోషానికి గురవుతారు. నాగదోషానికి అదొక ముఖ్య కారణం. అట్లాగే రాహుకేతువుల సంబంధం వల్ల కూడా నాగదోషాలు, కుజుడి వల్ల కూడా నాగదోషాలు, వీటన్నిటికీ నాగ ప్రతిష్టలు చేయటం, దానివల్ల మోపిదేవి అట్లాగే రామేశ్వరంలో కూడా నాగప్రతిష్టలు చేస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళు నాగప్రతిష్టలు చేస్తే సంతానం కలిగినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అలా నాగప్రతిష్టలు చేసి సుబ్రహ్మణ్య అదే ఈ నాగదోషాన్ని పోగొట్టుకోవటం ఒక ముఖ్యమైన పద్ధతి. మరొకటి ఏంటంటే, పితృదోషాలు ఉంటాయి. పితరులు వాళ్ళకి చేయవలసినటువంటివి చేయకపోవటం, తద్దినాలు పెట్టరు ఆ ఇంట్లో, లేదు కర్మలు చేయరు. తద్దినాలు పెట్టడం అంటే ఎవరు ఏ పద్ధతిలో చేయాలో వాళ్ళు ఆ పద్ధతిలో చేయటమే. మోయనివ్వటమా, పత్రులు ఇవ్వటమా, ఎవరికి ఏది శాస్త్రం చెప్పిందో ఆ పద్ధతిగా పితృదేవతలని తృప్తిపరిస్తే వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా కాకపోతే పితృదేవతల శాపాలు తగులుతాయి. ఆ పితృశాపాల వల్ల కూడా సంతానం కలగదు, వంశం వృద్ధి కాదు. అటువంటి వాళ్ళు ఆ పితృశాపాల నుంచి బయటపడటం. అట్లాగే పితృస్థానమైనటువంటి నవమ స్థాన దోషం వల్ల కూడా ఈ పితృశాపాలు కొన్నికి కారణాలు అవుతూ ఉంటాయి. వీటికి పరిహారం చేసుకోవటం కూడా మంచిది. అట్లాగే సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతాన గోపాలం మంత్రం ఉంటుంది. అట్లాగే సంతాన సంబంధం సంతాన ఆంజనేయం కూడా ఉన్నది. ఇట్లా సంతానం కలిగించేటటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు సాధన చేయటం కానీ, దానికి సంబంధించినటువంటి దానాలు చేయటం కానీ, మొక్కులు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల చెట్టుకి రాళ్ళు అబ్బి గుడ్డ కట్టుతారు, ఆ ముడి వేసి వస్తారు, వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. అట్లాంటి మొక్కులు, వెనకటి మొక్కులు తీరనటువంటి వాళ్ళకు కూడా ఆ సంతానం కలిగిన పరిస్థితులు ఉంటాయి. అవి జాతక భాగంలో చెబుతూ ఉంటారు, నీకు ఫలాని మొక్కు ఉన్నది, ఆ మొక్కు తీర్చుకోలేదు, అందువల్ల కలగలేదు, మొక్కు తీర్చుకోమని చెప్పి చెప్పే పద్ధతులు కూడా ఉన్నాయి. అలాగే ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసి సంతానం కన్న వాళ్ళు కూడా ఉన్నారు. సంతానం కలగటం కోసం సుందరకాండ పారాయణలు చేసి సంతానం కన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మనము ఎందువల్ల కలగలేదు అనేది ముందు తెలుసుకోవటము, నిదానమే ప్రధానము అన్నారు. నిదానం అంటే అది ఎందుకు జరగలేదు, దానికి పరిహారం చేసుకునేటట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. సంతానం కలగటం సాధారణం, కలగకపోవటమే అసాధారణం. ఏదో ఒక దోషం ఉంటేనే కలగదు కాబట్టి ఆ దోషానికి పరిహారం చేసుకోవాలి.